గత 52 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ను మంచు తుఫాను వణికించింది. 20 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. హిమపాతం కారణంగా 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, 4 మందికి గాయాలయ్యాయి. దక్షిణ కొరియా వ్యాప్తంగా 220 విమానాలు రద్దు లేదా ఆలస్యమయ్యాయి. 90 నౌకలను అధికారులు పోర్టులోనే నిలిపి ఉంచారు. రోడ్లు, చెట్లు, భవనాలు ఇలా ఎటు చూసినా మంచే దర్శనమిస్తోంది. గురువారం మధ్యాహ్నం వరకు దక్షిణ కొరియాలోని అనేక ప్రాంతాల్లో భారీగా హిమపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి రోడ్లపై ఉన్న మంచును తొలగిస్తున్నారు.5년에 한번 정도 내립니다.